हाई वियर्स गुड मॉर्निंग वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन इवाला प्रधान दिनपत्रिकलो अलागे टॉप बिजनेस वेबसाइट्स लो वच्चिन बिजनेस हेडलाइंस गुरिंचि ओकसारि चूद्दाम. सो इंटरनेशनल मार्केट्स लो एस्पेशली मनकि यूएस मार्केट्स लो निन्न मंची मल्ली बयिंग इंट्रेस्ट कनिपिंचिंदि. नास्डाक 1% तो लाभपडिंदि. एस्एंपी 500 0.64% अलागे डाउ जोन्स 0.68% मेर लाभपड्डन्न मनं चूस्तुन्नाम. स्टाक फ्यूचर्स आर् फ्लाट इन ओवरनाइट ट्रेडिंग विथ आल ऐस आन जुलाई जॉब्स रिपोर्ट. सो జూలై జాబ్స్ రిపోర్ట్ రాబోతోంది. సో దాని గురించి కూడా మార్కెట్ కొద్దిగా అవైట్ చేస్తుంది, ఎందుకంటే ఎలా జాబ్స్ రిపోర్ట్ వస్తుంది అని చెప్పి. మేబీ మార్కెట్స్ అది వచ్చినా కూడా పెద్దగా పట్టించుకునే దాఖలాలు ఏం కనిపించట్లేదు. జస్ట్ ఒక డేటా వరకు మాత్రమే అది దాన్ని డేటా కానీ చూస్తుంది కానీ, బట్ దాంతో మళ్ళీ మార్కెట్స్ ఇది కరెక్ట్ అయ్యి లేకుంటే ఇది ఏం పెద్దగా కనిపించట్లేదు. సో ఇది జస్ట్ అన్ ఈవెంట్. సో ఫేస్బుక్ నిన్న ఒక మళ్ళీ ఒక భారీ స్థాయిలో మంచి ర్యాలీ మనం చూసాం. ఫేస్బుక్ ర్యాలీస్ మోర్ దాన్ 6% ఫాలోయింగ్ లాంచ్ ఆఫ్ ఇట్స్ టిక్టాక్ కాంపిటీటర్. సో రీల్స్ అని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఒక కొత్త ఫీచర్ లాంచ్ చేశారు. ఫేస్బుక్ చెందిన కంపెనీ కాబట్టి ఇది ఫేస్బుక్ స్టాక్ నేను ఒక 6% దాకా పెరిగింది. సో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఫేస్బుక్లో మనకు కనిపిస్తున్నాయి. సో అందుకు తగ్గట్టే మనకి మిగిలిన మనకు నాస్డాక్ రిలేటెడ్లో కూడా జంప్ మనం చూసాం. ఏషియా పసిఫిక్ స్టాక్స్లో కొద్దిగా మిక్స్డ్ అహెడ్ ఆఫ్ జూలై ఎకనామిక్ డేటా రాబోతుంది. అండ్ కొరియన్ ఎయిర్లైన్స్ సర్ప్రైజ్ ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ కాస్త మిక్స్డ్ సెట్ ఆఫ్ నంబర్స్ కనిపిస్తున్నాయి. మన మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి చూస్తే, మన మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ మనకి మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ మనకు ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ మనీ కంట్రోల్ ఒకసారి రైట్ ఒకసారి రాంగ్ చూపిస్తుంది. మనీ కంట్రోల్ యాజ్ ఆఫ్ నౌ ఒక 4-5 points నెగిటివ్లో చూపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇది. ఇక గోల్డ్ 747 రూపీస్ మళ్ళీ పెరిగి 56,000, అంటే ఆల్మోస్ట్ మనకి 57-58,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సిల్వర్ ఆల్మోస్ట్ మనకి 76,000 దాకా సిల్వర్ అయిపోయి ఉండొచ్చు రీటైల్ మార్కెట్లో. ఇది ఇట్లా ఇట్లాగే జోరు చూస్తే 100,000 రూపాయల దాకా సిల్వర్ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ మొమెంటం, ఎందుకంటే స్టార్స్ ఆర్ అగెయిన్స్ట్ డాలర్ అని చెప్పి ఇక్కడ ఒక న్యూస్ చూసాం. స్టార్స్ ఆర్ అలైన్డ్ అగెయిన్స్ట్ డాలర్, టాప్ కరెన్సీ స్ట్రాటజిస్ట్ వాన్స్. సో డాలర్ వీక్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ మరొక ప్యాకేజ్ కోసం కూడా అక్కడ ప్రభుత్వం సిద్ధమవుతుంది కాబట్టి. ఇలా ప్యాకేజీలు ఇస్తూ పోతుంటే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలు బలహీనపడతాయి కాబట్టి పరోక్షంగా గోల్డ్ బాగా పెరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఎకనామిక్ టైమ్స్ విషయానికి వస్తే నిన్న మోస్ట్ ఆఫ్ ది డైలీస్ అన్నీ కూడా ఆర్బీఐని ఫస్ట్ పేజ్లో ఇచ్చాయి. ఆర్బీఐ ఎండ్స్ లోన్ మారిటోరియం, అన్వీల్స్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్. సో మారిటోరియం ఏదైతే ఇంతకాలం కొద్దిగా బ్యాంక్స్ భయపడుతూ వచ్చాయో, ఆ మారిటోరియం గురించి ఎలాంటి ప్రస్తావన ఆర్బీఐ చేయలేదు. అండ్ అకామిడేటివ్ స్టాన్స్, అంటే ఒకవేళ అవసరమైతే మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించేందుకు కూడా అకామిడేషన్, అంటే వాళ్ళు ఒక గ్యాప్ ఒక స్పేస్ పెట్టుకున్నారు. ఇప్పటికిప్పుడు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ కూడా సో పరిస్థితులను పరీక్షించి అవసరానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఎంపీసీ కమిటీ అంతా మానిటరీ పాలసీ ఏదైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ ఏకగ్రీవంగా వడ్డీ రేట్లలో పెంపు లేకుండా యథాతథంగా ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల నిన్న ఆయన స్టాండ్స్ కూడా, అంటే ఆయన మాట్లాడిన తర్వాత ఇది కూడా అకామిడేటివ్ స్టాండ్సే కనిపిస్తుంది. అండ్ రీస్ట్రక్చరింగ్ చేశారు కొద్దిగా ఎంఎస్ఎంఏలకి, వాటికి ప్రయోజనం కనిపించే అవకాశం ఉంది దీనివల్ల. సో ఫస్ట్ పేజ్లో మేజర్గా ఇండియా మేబీ పార్ట్ ఆఫ్ ఎంఎస్ టిక్టాక్ డీల్. సో మైక్రోసాఫ్ట్ టిక్టాక్ని కొనుగోలు చేస్తుందన్న వార్తలు మనందరికీ తెలిసింది, ఎందుకంటే సెప్టెంబర్‌15 టిక్టాక్ని యుఎస్లో కంపెనీకి అమ్మకపోతే 15th నుంచి పూర్తిగా ఇంకా దాన్ని బ్యాన్ చేస్తామని చెప్పి యుఎస్ ఇప్పటికే చెప్పింది కాబట్టి ఏదో విధంగా దాన్ని వదిలించుకోవాలి టిక్టాక్ వాళ్ళ పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్. అండ్ న్యూ రూల్స్ ఎక్స్పాండ్ ఫర్ ఆధార్ యూస్, మేజర్ అదొక న్యూస్. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ డిస్ట్రిబ్యూటర్ కీప్ డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్లీ లోడెడ్. ఒకవేళ ఏదైనా తెలియని అనుకునే లాక్డౌన్స్ ఏదైనా వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర లోడ్ని ఫుల్గా లోడ్ చేసి పెట్టాయి. అదొక పాజిటివ్ అంశం ఉంది. సో ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిణామం వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ ఇప్పుడు ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ఉంది, ఎందుకంటే ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో విస్తరించున్నారు కాబట్టి. ఇక స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చూస్తే మోర్ లోన్స్ అగేన్స్ట్ గోల్డ్ క్యాన్ ఈజ్ క్యాష్ క్రంచ్. సో క్యాష్ క్రంచ్తో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా గోల్డ్ మీద మరింత లోన్, అంటే లోన్ టు వాల్యూ ఎల్టీవీ అంటాం కదా, ఆ ఎల్టీవీని 75% నుంచి 90% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. అంటే ఇప్పుడు గోల్డ్ ఒక 100 రూపాయల గోల్డ్ విలువ తీసుకెళ్తే అందులో ఇంతకాలం 75 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 90 రూపాయల వరకు లోన్ ఇచ్చేందుకు అవకాశాలను కల్పించారు ఈ గోల్డ్ కంపెనీస్, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్కి. దీనివల్ల గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్కి పాజిటివ్ అవుతుంది, బట్ అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ గోల్డ్ ప్రైస్లో కనుక డీప్ క్రాక్ వచ్చి గోల్డ్ ప్రైస్ కనుక పడితే ఖచ్చితంగా
ఆ ఇంపాక్ట్ కంపెనీస్ మీద కూడా ఉంటుంది కాబట్టి కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి గోల్డ్ కంపెనీస్ విషయంలో. బట్ ఈపాటిగా స్టాక్స్ బాగా పెరుగున్నాయి కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కొద్దిగా అలొకేషన్ చేయొచ్చు, కానీ పూర్తిగా దాని మీద ఆధారపడడం మాత్రం సరైనది కాదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ జాయిన్ స్ట్రీట్ పార్టీ ఆన్ రిటైల్ సపోర్ట్. సో రిటైల్ సపోర్ట్ బాగా పెరుగుతుంది కొన్ని స్టాక్స్కి, లైక్ ఇంతకుముందు ఇక్కడ మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో డిష్మన్ కార్బోజన్, ఇంట్లెక్ డిజైన్, హ్యాత్వే కేబుల్, జూబిలెంట్ లైఫ్, జెన్సార్, జిందాల్ స్టీల్, ఏఐడి ప్యారీ, లారస్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా రీటైల్ హోల్డింగ్ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 0.5% నుంచి 3.5% వరకు రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పెరగడం చూస్తున్నాం. లైక్ రీసెంట్గా వచ్చిన లారస్ ల్యాబ్స్ బాగా పెరిగింది, 400 రూపాయల నుంచి 1000 రూపాయల మార్క్ని క్రాస్ చేసింది కాబట్టి. అలాగే డిష్మన్ కార్బోజన్ ఒకటి కూడా బాగా పెరుగుతుంది, జెన్సార్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ పెరుగుతుంది అన్నది ఒక వార్త. అలాగే ఇండియన్ హోటల్స్ కంపెనీ ఐహెచ్సిఎల్ లాస్ను పోస్ట్ చేసింది, 313 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది. రెవెన్యూ కూడా 86% తగ్గింది, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అసలు హోటల్స్కి ఎవరో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ స్థాయిలో కంపెనీ రెవెన్యూ అండ్ లాస్ పోస్ట్ చేయడం పెద్దగా అంత ఎక్స్పెక్ట్ చేసిన అంశమే. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ హోరైజన్ దృష్టిలో ఉంచుకున్నట్టయితే బాగా డీప్స్లో ఈ స్టాక్స్ని కూడా కరెక్షన్లో పిక్ చేసుకోవచ్చు. బట్ 2 to 3 ఇయర్స్ టైం హోరైజన్ మినిమం ఉండాలి. జూబిలెంట్ సెట్ 4 into రెడీ టు కుక్ సెగ్మెంట్. సో రెడీ టు కుక్ సెగ్మెంట్లోకి, ఎందుకంటే రాబోయే రోజుల్లో బయట రెస్టారెంట్స్లో తినేందుకు జనాలు అంత ఉత్సుకత చూపకపోవచ్చు, ఇంట్లోనే రెడీ టు కుక్ ఫుడ్ని చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కాబట్టి మధ్యకాలంలో వీటికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. అండ్ గతంలో కూడా నేను ఒకసారి మనం డిస్కస్ చేయడం చూసాం అనుకుంటా, టేస్టీ బైట్ ఈటబుల్స్ కానివ్వండి, ప్లస్ అగ్రోటెక్ ఫుడ్ లిమిటెడ్స్, ఏటీఎఫ్ఎల్ లాంటి స్టాక్స్, ఏడిఎఫ్ ఫుడ్స్, డిఎఫ్ఎం ఫుడ్స్, ఇలా ఈ సెగ్మెంట్లో చాలా కంపెనీస్ లిస్టెడ్ స్పేస్లో ఉన్నాయి. ఇవన్నిటికీ పోటీ పడుతూ ఇప్పుడు జూబిలెంట్ కూడా ఎంటర్ అయింది చెఫ్ బాస్ పేరుతో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లోకి. రెడీ టు కుక్ సాసెస్ అండ్ పేస్ట్ ఫ్రాంచైజీ అని చెప్తుంది కంపెనీ. సో ఇప్పటికే హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, ఎంటీఆర్, డాక్టర్ ఓట్కర్తో ఈ కంపెనీ పోటీ పడబోతోంది. వోడాఫోన్ ఐడియా లాస్ వైడెన్స్ టు 25,460 crores. క్యూఎన్లో ఈ కంపెనీ వరుసగా 8వ క్వార్టర్లో కూడా లాస్ని కంపెనీ ప్రకటించింది. సో ఇదొక మేజర్ అంశం, ఎందుకంటే వీళ్ళు డెట్ బాగా పెరుగుతుంది, ఏజీఆర్కి కూడా డబ్బులు కట్టాలి కాబట్టి వాటికి సంబంధించిన ఇష్యూస్తో సతమతమవుతున్న కంపెనీ 25,460 crores ఆఫ్ లాస్ కంపెనీ ప్రకటించింది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తే బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ పేజ్లో బ్రీతర్ ఫర్ బారోయర్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్బీఐ న్యూసే మేజర్గా ఉంది. ఫేస్బుక్ స్టెప్అప్స్ ప్రోడక్ట్ టెస్టింగ్ ఇన్ ఇండియా, వీళ్ళది ఏదైతే జియో మార్ట్ అండ్ వాట్సాప్ మోడల్ ఉందో దీన్ని ఇంటర్నేషనల్గా కూడా తీసుకెళ్లేందుకు కంపెనీ ఆలోచిస్తుందని ఒక వార్త. అండ్ స్కాంటీ రెయిన్స్ ఇన్ నార్త్ వెస్ట్ క్లౌడ్స్ ఐఎండీస్ అవుట్లుక్. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్లో మంచి మెరుగైన వర్షపాతమే నమోదవుతోంది, ఇది ఒక రకంగా పాజిటివ్ అంశం. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే COVID-19 ఎక్స్పాండ్స్ ద అపిటైట్ ఫర్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్. సో బాస్మతి రైస్కి మిడిల్ ఈస్ట్ నుంచి వాటి నుంచి బాగా డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే ఇలాంటి అనిశ్చిత టైంలో మళ్ళీ ఎప్పుడన్నా ఈ లాక్డౌన్ ఇష్యూస్ కానీ లేదంటే మిగిలిన ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అన్న భయంతో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ బాగా బఫర్ పెట్టుకుంటాయి, అంటే స్టాక్ని పెద్ద ఎత్తున పెట్టుకుంటున్నాయి. దీనివల్ల డిమాండ్ బాగా పెరుగుతుంది. అందువల్ల స్టాక్స్ కూడా మనం చూస్తే ఈ మధ్య ఎల్టీ ఫుడ్స్ లాంటి స్టాక్స్ చాలా 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 స్ట్రాంగ్గా పెరిగి ఉన్నాయి. సో అదొక మేజర్ అంశం. ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్స్లో మరింతగా జంప్ ఉండేందుకు అవకాశం కనిపిస్తుంది. బట్ ప్రైస్ చూసి రిస్క్ రేషియో దృష్టిలో పెట్టుకుని మీరు డెసిషన్స్ తీసుకోండి, స్టాక్ డెసిషన్స్. అలాగే 40% ఆఫ్ కార్పొరేట్ లోన్స్ మీ రిక్వైర్ రీస్ట్రక్చరింగ్ బై బ్యాంక్స్. నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దీని ప్రకారం చూస్తే ఒక 40% కార్పొరేట్ లోన్స్ రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ బిజినెస్ స్టాండర్డ్ అనాలిసిస్ చేస్తోంది. ఓ రకంగా రాబోయే రోజుల్లో బ్యాంక్స్కి ఎన్పిఏ ఇష్యూస్ పెరిగే అవకాశాలే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బ్యాంక్స్లో గ్రోత్ చూసి, బ్యాంక్ స్టాక్స్లో జంప్ చూసి మనం సంబరపడాల్సిన అవసరం లేదు. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం ఈ ఎన్పిఏ వరీస్ ఖచ్చితంగా బ్యాంక్స్ని ఇబ్బంది పెట్టేవిగానే ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు కార్పొరేట్ రిజల్ట్స్ని మనం చూస్తూ ట్రాక్ చేస్తూ డెసిషన్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ పేజ్లో స్మార్ట్ ఇన్వెస్ట్లో బ్యాంక్ గ్యారంటీ క్యాప్ బూస్ ఎఫ్డీఆర్స్, ఇదొక మేజర్ అంశం. హెచ్డిఎఫ్సి ఏఎంసీ చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ స్టాఫ్ క్యాష్ నా సర్జిన్ షేర్స్. సో షేర్ ప్రైస్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఎంప్లాయీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయీస్, హెచ్డిఎఫ్సి ఏఎంసి ఎంప్లాయీస్ ఈ మధ్య స్టాక్స్ని అమ్ముకుంటున్నారు. దే హ్యావ్ బీన్ నెట్ సెల్లర్స్ ట్యూన్ ఆఫ్ 175 crores. జనవరి నుంచి ఆల్మోస్ట్ 175 కోట్ల రూపాయలు విలువైన స్టాక్స్ని ఎంప్లాయీస్ అంతా టాప్ ఎంప్లాయీస్ అమ్ముకుంటున్నారన్న ఒక వార్త మనం చూస్తున్నాం. అందుకే స్టాక్స్లో కూడా కొద్ది కాలం నుంచి సెల్లింగ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోకి ఫ్లో బాగా తగ్గింది. ఇది మరికొద్ది కాలం పాటు ఈ సినారియో ఉండే అవకాశం ఉంది. జనాలు మ్యూచువల్ ఫండ్స్గా
కాకుండా డైరెక్ట్గా రిటైల్ మార్కెట్స్లోకి వస్తున్నారు కాబట్టి మేబీ మరికొద్ది కాలం పాటు హెచ్డిఎఫ్సి ఏఎంసీ అంత గొప్ప పర్ఫార్మెన్స్ చేయకపోవచ్చు. బట్ ఇదే టైం మేబీ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం హొరైజన్లో దృష్టిలో ఉంచుకొని కొనుక్కోవడానికి, స్టాక్ డీప్ కరెక్షన్స్ వస్తే వెరీ లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకుంటే ఈ స్టాక్ని కూడా పిక్ చేసుకోవచ్చు. సో ఇది ప్రధానంగా మేజర్ అంశాలు ఇవాళ బిజినెస్ డైలీస్లో అలాగే వెబ్సైట్స్లో వచ్చిన ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.